Hello, welcome to 3D study. This video lo solar system gurinchi telusukundamu. Solar system ante sun, 8 planets, inka vaati satellites and vere heavenly bodies like asteroids, comets, meteors, ivanni kaliste solar system. Solar system lo sun center lo untundi, dani chuttu 8 planets tirugutuntai, elliptical orbit lo tirugutuntai. Avi 8 planets vachi Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune. First four planets ante Mercury, Venus, Earth, Mars ni terrestrial or rocky or inner planets ani antamu. Next four planets Jupiter, Saturn, Uranus, Neptune ni Jovian, gaseous or outer planets ani antamu. Inner planets, outer planets madhyalo separate ivi rendu separate ayye dani asteroid belt tho ivi rendu separate avutayi. Inner planets, outer planets are separated by asteroid belt. Man solar system lo sun ki nearest planet ochi Mercury. Annitlo smallest planet kuda Mercury hai. Farthest planet sun ki duramga unne planet Pluto and annitkante biggest planet pedda planet ochi Jupiter. Inner and outer planets are separated by asteroid belt. Ee Mercury, Venus, Earth, Mars and ivi inner planets Jupiter, Saturn, Uranus, Neptune ivi outer planets. Ee rendit madhyalo asteroid belt untundi. Ee asteroid belt lone asteroids, meteors, comets untayi. Sun center lo untundi solar system lo. Sun lo ekkuva shatam main gases vachi hydrogen and helium untayi. Sun lo shining surface manaki ikkada nunchi kanipistundi kada, aa shining surface of sun ni photosphere antamu. Inka outer layer ni corona antamu. Next Venus ni brightest planet antamu. Annitlo brightest planet vachi Venus. Venus ni brightest planet antamu, evening star antamu, morning star antamu, earth's twin antamu and wheeled planet an kuda antamu. Venus ki five names gurtu pettukondi. Exam lo ek ఈ ఐదిట్లో ఏది అడిగినా అది వీనసే. బ్రైటెస్ట్ ప్లానెట్, ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, ఎర్త్స్ ట్విన్, వీల్డ్ ప్లానెట్. అన్ని 8 ప్లానెట్స్లో 6 ప్లానెట్స్ వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతాయి. ఓన్లీ యురేనస్ అండ్ వీనస్ మాత్రమే క్లాక్ వైజ్ అంటే ఈస్ట్ టు వెస్ట్ రొటేట్ అవుతాయి. వేరేవన్నీ వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతాయి. నెక్స్ట్ ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటాము, ఎందుకంటే ఎర్త్ పైన వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లూ ప్లానెట్ లేదా వాటరీ ప్లానెట్ అంటాము. ఎర్త్కి ఓన్లీ నాచురల్ శాటిలైట్ వచ్చి మూన్. మూన్ ఈజ్ ద ఓన్లీ నాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్. స్టడీ ఆఫ్ మూన్ని సెలెనాలజీ అంటాము. మూన్ గురించి చదివే శాస్త్రంని సెలెనాలజీ అంటాము. నెక్స్ట్ మూన్ పైన ఉండే హయ్యెస్ట్ మౌంటైన్, మనకి ఇక్కడ మౌంటైన్స్ ఎలానో అలానే మూన్ పైన మౌంటైన్స్ ఉంటాయి. దానిపైన హయ్యెస్ట్ మౌంటైన్ పేరు వచ్చి లేబుటి మౌంటైన్. నెక్స్ట్ మార్స్ని రెడ్ ప్లానెట్ అంటాము. మార్స్ పైన ఉండే టూ శాటిలైట్స్, మనకి ఎర్త్కి మూన్ ఎలా శాటిలైటో అలానే మార్స్కి శాటిలైట్స్ వచ్చి ఫోప్స్ అండ్ డెమోస్. ఈ టూ శాటిలైట్స్, ఈ నేమ్స్ ఫోప్స్ అండ్ డెమోస్ ఆర్ ద టూ శాటిలైట్స్ ఆఫ్ అని క్వశ్చన్ అడిగితే మార్స్వి శాటిలైట్స్ ఇవి. నెక్స్ట్ జూపిటర్. జూపిటర్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్, అన్నిటికంటే పెద్ద ప్లానెట్ జూపిటర్. జూపిటర్ పైన జూపిటర్ శాటిలైట్ వచ్చి గ్యానిమేడా. ఈ గ్యానిమేడా అనేది సోలార్ సిస్టమ్ మొత్తంకి లార్జెస్ట్ శాటిలైట్. ఓన్లీ జూపిటర్కే కాదు, మొత్తం సోలార్ సిస్టమ్కి లార్జెస్ట్ శాటిలైట్ వచ్చి గ్యానిమేడా. నెక్స్ట్ శాటర్న్ సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ వచ్చేసి శాటర్న్. లార్జెస్ట్ శాటిలైట్ ఆఫ్ శాటర్న్ వచ్చేసి టైటాన్ శాటర్న్ యొక్క లార్జెస్ట్ శాటిలైట్. నెక్స్ట్ ప్లూటో ఈజ్ అ డ్వార్ఫ్ ప్లానెట్. 2006 కంటే ముందు ప్లూటోని కూడా ప్లానెట్ లాగా 9 ప్లానెట్స్ ఉండేవి అప్పుడు, కానీ 2000 తర్వాత ప్లూటో ఈజ్ నో మోర్ ఏ ప్లానెట్. ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ అని డిక్లేర్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మనకిప్పుడు 8 ప్లానెట్స్ అంతే, ప్లూటో ఈజ్ నాట్ ఎ ప్లానెట్. నెక్స్ట్ ప్రాక్సిమా సెంచురీ ఈజ్ ద క్లోజెస్ట్ స్టార్ టు ద ఎర్త్. సన్ ఫస్ట్ క్లోజెస్ట్ స్టార్ అయితే నెక్స్ట్ క్లోజెస్ట్ స్టార్ వచ్చేసి ప్రాక్సిమా సెంచురీ.
సన్ కాకుండా క్లోజెస్ట్ స్టార్ ఏది అని అడిగితే ప్రాక్సిమా సెంచురీ. ప్రాక్సిమా సెంచురీ నుంచి మనకు లైట్ రావడానికి 4.3 ఇయర్స్ పడుతుంది. నెక్స్ట్ ఎర్త్స్ గ్యాలక్సీ వచ్చి మిల్కీవే. మిల్కీవే ఇస్ ద ఎర్త్స్ గ్యాలక్సీ. ఎర్త్స్ గ్యాలక్సీ కాకుండా ఎర్త్స్కి క్లోజెస్ట్ గ్యాలక్సీ వచ్చేసి ఆండ్రోమేడా. ఇప్పుడు ఎర్త్కి క్లోజెస్ట్ స్టార్ వచ్చి సన్ కదా, అది కాకుండా ప్రాక్సిమా సెంచురీ క్లోజెస్ట్ స్టార్, అలానే ఎర్త్స్ గ్యాలక్సీ వచ్చి మిల్కీవే, అది కాకుండా నెక్స్ట్ క్లోజెస్ట్ గ్యాలక్సీ వచ్చేసి ఆండ్రోమేడా. నెక్స్ట్ స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్ కాస్మాలజీ. యూనివర్స్ని చదివే శాస్త్రంని కాస్మాలజీ అంటాము. ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, యూనివర్స్ది యూనివర్స్ ఎలా పుట్టింది ఏంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీ పేరు బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ థియరీని ప్రపోజ్ చేసింది అబే జార్జ్ లెమైటర్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. బిగ్ బ్యాంగ్ థియరీ ఇస్ ప్రపోజ్డ్ బై అబే జార్జ్ లెమైటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.